ఆఫ్కోర్స్ రిస్క్ రిస్క్ చేసే పోయినా నేను ఒప్పుకుంటాను రిస్క్ చేసే పోయినా కానీ నా సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి ఇంకెన్ని రోజులు నీకు తెలియదే కంబైండ్ ఫ్యామిలీ ఇట్లా ఉంటాయి ప్రాబ్లమ్స్ బాబు ఫీజు కట్టాలి పాపం ప్ర మెయిన్ ఇం ఇరవై ముప్పై లక్షలు ఎట్లా తీరుస్తా ధనుష్ నాకు అది చెప్పు ఫస్ట్ ఇంతకు మించిన ఆపర్చునిటీ ఇంకెక్కడ ఉంటుంది నాకు అదే ఉంది మైండ్లో ఇప్పటికీ అదే ఉంది అయ్యో సగంలో వచ్చేసినా ఇంకొక అట్లీస్ట్ టాప్ ఫైవ్ వరకు ఉండాలని నిజంగా ఉండే నాకు డబల్ ఎలిమినేషన్ వల్ల వచ్చేసిన మేబీ టాప్ ఫైవ్ వరకు కాకపోయినా ఇంకొక రెండు వారాలైనా ఉండేదాన్నేమో నచ్చకపోతే ఇన్ని వారాలు ఉండను మేబీ నా పర్సనాలిటీ నచ్చిందో లేదంటే నేను ఇదో ఇంట్లో వాళ్ళకి ఎవరికీ ప్రాబ్లం లేదు నా వల్ల ఓన్లీ నట్రాజ్ మాస్టర్కి తప్ప బయట జనాలు అది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు స్టిల్ ఇప్పటికీ నేను అన్ని కమెంట్లు చూసినా ఉందో తెలీదు ఈ వారం వచ్చేయాలి ఈ వారం వచ్చేయాలి ఈవెన్ బజ్లో రవి గారు కూడా చెప్పారు నాకు ఇంతకుముందు ఎలిమినేట్ అయిన అందరూ కూడా నెక్స్ట్ వీక్ ఎవరు అంటే శ్రవంతి 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 అని చెప్పారంట వాళ్ళందరూ కూడా నాకు ఒక అమ్మ ఫీలింగ్ వస్తుంది ఒక అక్క ఫీలింగ్ వస్తుంది ఈవెన్ చేతి కూడా వచ్చేసేటప్పుడు చాలు నువ్వు ఇంకొకరి కోసం చేసింది ఎక్కువ పని చెయ్యకు అని చెప్పాడు లాస్ట్లో వచ్చేసేటప్పుడు ఎక్కువ పని చేస్తున్నా మీకు ఇది చూపించు లేదో తెలీదు చేతు కెప్టెన్సీ ఉన్నప్పుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎవరైతే ఆయన చెప్పిన పనులు చెప్పింది చెప్పినట్టు చేసి బాగా కష్టపడి ఉంటారో వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇచ్చేవాడనమాట సో అట్లా ఫస్ట్ డే నాకు బిగ్ బాస్ ఐకి సంబంధించి రింగ్ ఇవ్వడం జరిగింది చేతు నాకు సో అట్లా ఎవరి నుంచి నాకు నెగిటివిటీ లేదు పాజిటివ్గానే చెప్పారు ఏంటి ఏం చెప్పారంటే నువ్వు నీ కోసం నువ్వు ఆలోచించుకో ఎక్కువ ఇది చెయ్యకు అని ఈవెన్ కూడా అంతే నాకు మంచి ఫీల్ వస్తుంది నిన్ను చూస్తే మా అందరి కోసం చాలా ఇది చేస్తావు నువ్వు అని చెప్పి ఈవెన్ తేజు కూడా అంతే ఫస్ట్ వీక్ ముమైతి పోయింది సెకండ్ వీక్ శ్రీరాపాక అప్పటికంత ర్యాప్ రాలేదు మిగతా వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను చాలా అంటే ఇంట్లో అమ్మాయిలాగా ట్రీట్ చేశారు బయట ఇంత నెగిటివిటీ ఎందుకు వస్తుందో నాకు నిజంగా అర్థం కావట్లేదు